ఈ రోజు క్లియర్ కట్ గా మనసులో క్లియర్ కట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఏమేం ప్రాజెక్టులు చేయాలి ప్రయారిటీస్ ఏంటి ఆ ప్రయారిటీస్ ప్రకారం ఏమేం ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ పోవాలి అని చెప్పి పూర్తి క్లారిటీతో ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇక మీదటి నుంచి ఈ వ్యవస్థ ఇక మీద నుంచి జల ఈ ఇరిగేషన్ లో ప్రాజెక్టులు ఇక వాల్ ఫుటింగ్ మీద పనిచేయడం కూడా జరుగుతాయి ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం వంశధార ఫేజ్ 2 పూర్తి చేయాలని వంశధార నాగావళి అనుసంధానం పూర్తి చేయాలని వెలుగొండ ఫేజ్ 1 పూర్తి చేయాలని నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయాలని సంగం బ్యారేజ్ పూర్తి చేయాలని అవకు టన్నెల్ కూడా పూర్తి చేయాలని ఇవన్నీ కూడా ఈ ఏడాది ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం సో ఈ ప్రాజెక్టులను ప్రయారిటీ కింద పెట్టుకొని ఈ సంవత్సరానికి పూర్తిగా పూర్తి చేసి పూర్తి జాతి కంచితం కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తాము పోలవరం ప్రాజెక్టు చెప్పాల్సిన పని లేదు పోలవరం ప్రాజెక్టు కొద్దిగా ఈ కోవిడ్ వల్ల వర్క్స్ పూర్తిగా వర్క్స్ కొంచెం స్లో డౌన్ అయిపోయిన పరిస్థితి కనిపించింది బట్ అయినా కూడా దీంట్లో కూడా వేగవంతం చేసే కార్యక్రమం స్పీడ్ చేస్తాం పోలవరం ప్రాజెక్టును 2021కి పూర్తి చేయాలి అని చెప్పి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాం 2021 ఖచ్చితంగా సంవత్సరం ఎండ్ కల్లా పూర్తిగా దీన్ని కంప్లీట్ చేసేదానికి అన్ని విధాల పరిమితి ఇస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తాను ఇది ఒకవైపున చేస్తూనే మరోవైపున పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు 50,000 క్యూసెక్స్ కెనాల్ కెపాసిటీ కూడా పెంచబోతా ఉన్నాం అంటే నిజంగా గ్రావిటీ నుంచి పోలవరం గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాం ఆ సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్లను పోలవరం కెనాల్ 17,500 క్యూసెక్స్ ఈ 17,500 క్యూసెక్స్ ను 50,000 క్యూసెక్స్ చేసి ప్రకాశం దాకా నీరు తీసుకొచ్చినామంటే నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది సో అన్ని రకాలుగా రాష్ట్రం పై నుంచి కింది దాకా ఎక్కడా కూడా రైతు అనేవాడు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా రైతుకు తోడుగా ఉండే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం ఆ ప్రాజెక్టు సంబంధించి కూడా టెండర్లు ఈ సంవత్సరంలో నిలిపించబోతా ఉన్నాం ఉత్తరాంధ్ర సుజల సేవంతి మరో 17,000 కోట్ల రూపాయలు అయ్యే ఈ ప్రాజెక్టు పూర్తిగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మారుస్తాయి పోలవరం ఏడం కాలం నుంచి ఈ ప్రాజెక్టును కూడా టెండర్ను కూడా ఈ సంవత్సరం పిలిచే కార్యక్రమం ఆల్రెడీ ఒక ప్యాకేజ్ పిలిచాం మిగిలిన ప్యాకేజీలు కూడా ఈ సంవత్సరం పిలిచే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలు గొప్పగా దేవుడు దయతో నిండాయని చెప్పి కూడా చెప్పగలుగుతాం